పరిష్కార మార్గం. నేను మీ సాయి దత్తానందను. నా శ్రేయోభిలాషులు, నా సబ్స్క్రైబర్సు, నా యొక్క వ్యూవర్సు నా ఛానల్ను చూసి సంతోషించి ఎన్నో క్రియలు చేసుకుంటున్న నా యొక్క శిష్య బృందము, నా యొక్క శిష్యులందరికీ, నా యొక్క సోదరులందరికీ నా యొక్క దత్తాత్రేయ అనుగ్రహంతో మీ అందరికీ ఆశీర్వదిస్తున్నాను. మీరు నా రెమెడీస్ చూసి మీరు ఇళ్లలో చేసుకొని సంతోషిస్తున్నాం. మా సోదరి మనులకు, సోదరులకు అందరికీ ఈ సంతోషకరమైన వార్త ఏంటంటే, నేను ఒక సకల శాస్త్ర గ్రంథం అనేటువంటి రాసిన, గత 42 సంవత్సరాలుగా నేను చేసిన అన్వేషణ అంతా, ఒక 25 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి ఆ గ్రంథాన్ని రాసిన మీరందరూ ఇప్పుడు నా ఛానల్ చూసి రాసుకుంటున్నారు కదా, అట్లా కాకుండా మీకు గ్రంథమే మీ చేతికి వస్తుంది. మీకు ఇలా గ్రంథంలో నేను ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు. అయితే మీరు కూడా ఈ గ్రంథాన్ని 10 మందికి దీని లోపల ఉన్న ధ్యానాన్ని పంచిపెట్టవచ్చు. లేదనుకుంటే మీకు భక్తి ముక్తి మళ్ళీ వచ్చేసి 10 మందికి సేవ చేసే దృక్పథంగా ఈ గ్రంథాన్ని మీరు 10 మందికి ఒక సాధకులుగా మారి, గురువులుగా మారి 10 మందికి సేవ చేయాలనుకుంటే కూడా ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. దీని లోపల ఏంటంటే మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, రుద్రాక్ష శాస్త్రము, మూలికా శాస్త్రము, దీని లోపల వాస్తుశాస్త్రము, సాముద్రిక శాస్త్రము, వీటన్నిటిని 7 సబ్జెక్టులు 7 శాస్త్రాలను దీంట్లో ఒక్కటే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఇది సాధకులకు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తుంది. మీరు మంత్రోపదేశం తీసుకున్నా తీసుకోకున్నా ఆన్లైన్లో కూడా కావాలంటే మీకు ఈ గ్రంథము, మంత్రోపదేశానికి తాటకుల గ్రంథము, మళ్ళీ హీలింగ్ చేయడానికి ఒక క్రిస్టల్ మంత్రదండము, వీటన్నిటిని నేను ఉచితంగా పంపిస్తా. మీకు జపమాల కూడా పంపించేస్తా ఈ మంత్ర ఈ యొక్క గ్రంథం ద్వారా. కాలి యొక్క గ్రంథమే కావాలంటే ఇది 5000 రూపీస్ ఉంటుంది. లేదు మాకు మంత్రోపదేశం ద్వారా మొత్తం అన్ని పంపించండి, మీకు మాకు అప్పుడప్పుడు ఏదైనా సలహాలు కావాల్సి ఉంటే కూడా చెప్పండి, మంత్రోపదేశం తీసుకుంటాము. ఆన్లైన్ ద్వారా అంటే మంత్రోపదేశం ఈ గ్రంథాన్ని పంపిస్తారు. దీని లోపల ఏంటంటే దీంట్లో ఇది యంత్రశాస్త్రం. ఈ యంత్రశాస్త్రం లోపల సకల యంత్రాలు ఉంటాయి. బాలగ్రహ యంత్రం కాడినించి మీకు దిశమహావిద్యల వరకు దీని లోపల పొందుపరచడం జరిగింది ఈ యొక్క యంత్రశాస్త్రం లోపల. వాస్తు శాస్త్రం, దీ వాస్తు యంత్రము, మళ్ళీ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ గురించి జ్వాల నరసింహస్వామి యంత్రము, చండి యంత్రము, బాలస్త్రిపుర సుందర యంత్రము, లక్ష్మీ యంత్రము, ఇలాంటివన్నిటినీ మన నిజ జీవితంలో వాడుకల్లో పట్టుకుండే యంత్రాలని ఇవి పెద్ద జిరాపీస్ కూడా 10 మందికి ప్రేమ గట్టించి ఇవ్వచ్చు మీరు సాధకులైతే. మీకు భుక్తి, వాళ్లకు మోక్షం అంటే వాళ్లకు నివృత్తి, మీకు భుక్తి వాళ్ళకు నివృత్తి జరుగుతుంది. అయితే మీరు కూడా గురువుగా మారిపోతారు అలా. అయితే ఈ మంత్రశాస్త్రం లోపల కూడా నేను చాలా మంత్రాలను అంటే చిన్న బాలగ్రహ మంత్రాల నుంచి మీకు నేను
దశ మహావిద్యల మంత్రాల వరకు కూడా దీంట్లో పొందుపరిచిన ఫస్ట్ బీజాక్షరాల నుంచి స్టార్ట్ అవుతుంది. బీజాక్షరం అంటే ఏంటి, ఆ ఏ బీజాక్షరాలు దేనికి పనిచేస్తాయి అనేది కానీ స్టార్ట్ చేసిన ఇది మంత్రశాస్త్రం. మన నెక్స్ట్ వచ్చేసి మీకు నవరత్న శాస్త్రం. దీని నవరత్న శాస్త్రం లోపల మీకు ఏం చేసిన అంటే దీంట్లో ప్రతి రత్నం దేనికి పనిచేస్తుంది, ఎవరు పెట్టుకోవాలి ఈ రత్నాన్ని, ఎవరు పెట్టుకుంటే పనిచేస్తుంది, ఏ రత్నం దేనికి పనిచేస్తుంది, ఏ రత్నం ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి దీంట్లో పొందుపరచడం జరిగింది. ప్రతి రత్నం గురించి మీరు ఎవరు ఏ ప్రశ్న అడిగినా జవాబు ఇవ్వచ్చు, దాని గురించి చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు రుద్రాక్ష శాస్త్రం. రుద్రాక్షలు అంటే ఏంది, మానవ జీవితంపై మానవునిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎలాంటి కాస్మిక్ పవర్ మనకు అందిస్తుంది అనేటివి. ఈ రుద్రాక్షలు ఏ రుద్రాక్ష వాడితే ఏమిటి పనిచేస్తుంది, ఏ రుద్రాక్ష వాడితే ధనం వస్తుంది, ఏ రుద్రాక్ష వాడితే మనకు చేదబడి నివారణ అవుతుంది, ఏ రుద్రాక్ష వాడితే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి అనే దాని గురించి రాసిన ప్రతి విషయం లోపల ఈ రుద్రాక్ష శాస్త్రం లోపల ప్రతి ఒక్కటి ఉంటుంది. అయితే ఇది మూలికా శాస్త్రం. ఈ మూలికా శాస్త్రం లోపల మన ఇంటి పుట్టు దొరికే మూలికలతోటే క్రియలు ఉంటాయి. మళ్ళీ వచ్చేసి ఈ మూలికలతోటి ధనాకర్షణ గురించి, తాయిదలు తయారు చేసే దాని గురించి ప్రతి ఒక్క విషయాన్ని దీని లోపల రాసిన. అయితే వాస్తుశాస్త్రం, ఈ వాస్తుశాస్త్రం లోపల 300 మ్యాపులు, వాస్తు మ్యాపులు, ఉత్తరము దక్షిణము పడమన తూర్పు ఈ దిశల వారీగా నేను మ్యాపులు ఇచ్చిన వాస్తు ప్రకారంగా. ఎవరికన్నా నీళ్లు కట్టుకుంటున్నట్టే ఆ మ్యాపు మీరు జిరాకు తీసి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ ప్రకారం కట్టుకుంటే సుఖ సంతోషాలతోటి ఉంటారు. ఇక మళ్ళీ వాస్తు గురించి దోషాలు రాసిన, ఏ మూలలో దోషం ఉంటే ఏం చేయాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎన్ని మెట్లు ఉండాలి, ఇవన్నీ రాష్ట్ర దీనిలో కూడా. నెక్స్ట్ వచ్చేసి సాముద్రిక శాస్త్రం. సాముద్రిక శాస్త్రం అంటే ఏంటంటే ఇది హస్త సాముద్రిక అంటారు దీన్ని. ఈ హస్త సాముద్రిక లోపల ఏంటంటే చేతులు, గీతలు, హస్తరేఖలను పట్టి మన జీవితంలో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ను, ఆర్థిక సమస్యలను, భార్యాభర్తల సమస్య, కుజదోషము, నాగదోషము ఇవన్నీ చేతిలో పడ చూసి చెప్పే శాస్త్రం. ఈ శాస్త్రాన్ని కూడా మీరు నేర్చుకున్నట్టయితే మీరు ప్రతి ఒక్కరికి చేతి చెప్పవచ్చు. ఇవన్నీ నేను ఒకటే గ్రంథం లోపల పొందుపరిచిన. కాబట్టి ఈ గ్రంథాన్ని మీరు కావాలనుకుంటే, గ్రంథమే కావాలంటే 5,000 రూపీస్ ఉంటుంది, మంత్రోపదేశం ద్వారా కావాలంటే 16,000 ఉంటుంది. మీకు కావాలంటే నేను మంత్రోపదేశం తీసుకురావాలకు, నా జీవితం ఉన్నంతకాలం నేను వాళ్ళకు సమస్యలకు ప్రతి దానికి నేను వాళ్ళకు సమస్య క్లియర్గా చెప్తా, వాళ్ళు 10 మందికి చెప్పుకోవచ్చు. గురుగారు నాకు ఈ సమస్యకు నా దగ్గరకు మనిషి వచ్చాడు, వాళ్ళకి ఏం చెప్పాలి ఈ సమస్య ఉంది అంటే దాని గురించి నేను చెప్తా. మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు నెలకు ఒకసారి రావాల్సి వస్తుంది, వాళ్ళకి సంపూర్ణంగా నేర్చుకునే అంతవరకు. అయితే ఈరోజు సమస్య ఏంటంటే పరిష్కార మార్గం. మన మార్గంలో ఏంటంటే చెడు చూపిస్తాము, ఈ విధంగా జరుగుతుంది జాగ్రత్త, దాన్ని నివారణ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాం మన పరిష్కార మార్గం ద్వారా. అయితే ఇప్పుడు ఒక నిమ్మకాయతోటి చితబడి చేస్తాడు వాడు, ఎట్లా చేస్తాడు, ఓ నిమ్మకాయ తీసుకుంటాడు, నిమ్మకాయ తీసుకొని దీని మీద ఏం చేస్తాడు, కళ్ళు, ముక్కు, నోరు, కనుబొమ్మలు, నోరు ఇవన్నీ తీస్తాడు. దించేసి ఏం చేస్తాడు, మారణ బీజాక్షరాలు రాస్తాడు, కేమ్ కేమ్, టామ్ టామ్, ఇవి 2 సార్లు, ఒక కేమ్ ఓ టామ్, ఒక కేమ్ ఓ టామ్ రాస్తాడు నిమ్మకాయ మీద. ముందు సైడ్ ఏం చేస్తాడు, కళ్ళు, ముక్కు, నోరు తీస్తాడు. దీని మీద ఎవరైతే శత్రువు ఉండో వాళ్ళ పేరు రాస్తాడు. రాసేసి దీనికి ఏం చేస్తాడంటే వాడు అమావాస్య రోజు కానీ లేదనుకుంటే ఆదివారం రోజు కానీ ఒక మూల తీసుకుంటాడు. ఓం కేమ్ కేమ్ కేమ్, ఓం టామ్ టామ్ టామ్, పలానోడు హోం పట్, ఓం కేమ్ కేమ్ కేమ్, ఓం టామ్ టామ్ టామ్, పలానోడు ఎవడో పలానోడు ఓం పట్ అని పేరు అని చూసి దీన్ని ఏం చేస్తాడంటే ఇది కన్ను కదా, ఇది ఇది కన్ను కదా, ఈ కంట కూర్చేస్తాడు దీన్ని మూడు. మళ్ళీ ఇక్కడ కన్ను ఉంటుంది కదా, 2వ కన్ను, ఈ ఇక్కడ కూడా కూర్చేస్తాడు, ఈ విధంగా కూస్తాడు, ఈ విధంగా కూస్తాడు, కూర్చున్నప్పుడు మన కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అయితే దీని వెనుక మన పేరు ఉంటుంది, నా కేమ్ టామ్ కేమ్ టామ్ అని రాస్తాడు, 4 సార్లు చేస్తాడు. చేసేసి దీంట్లో గొంతులో నోట్లో కూడా కూర్చోడు, కొట్టు దగ్గర నోట్లో అని ప్రాబ్లం వచ్చేస్తుంది నోట్లో. ఈ విధంగా కూర్చేసి దీన్ని ఏం చేస్తారంటే ఒక చిన్నది డబ్బా తీసుకొని దాంట్లో ఉప్పు, మిరియాలు, మళ్ళీ వచ్చేసి ఉట్టి మిరపకాయలు ఇవి వేసేసి దాన్ని వేస్తారు, వేసేసి పాతి పెట్టేస్తారు.
వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటివి మీరు చేయాలనుకుంటే మాత్రం మీకు హాని చేసిండు, మీ వల్ల నువ్వు చంపినాడు, మర్డర్ చేసిండు, చంపేసిండు, నీకు కక్ష ఉంది, అప్పుడు చేయవచ్చు. కానీ ఇవన్నీ ఊరికైనా చేయకూడదు, ప్రాణాంతకమైనవి. ఇది గురు ద్వారా ఉపదేశం చేసుకొని చేసుకోవాలి, లేదనుకుంటే గురువు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ మాకు ఇట్లా కష్టం చేసిన స్వామి మమ్మల్ని ఇట్లా చేసిండు, వీడు మటన్ తీసుకు చేసిండు, మాకు ఇట్లా చేసిన వానికి మేము మాది ఒంటి ఊపిరి పానం, మేము ఎవరికి తెలుగు పోలేము, మమ్మల్ని మాకు మేము కొట్లాడాలి, మేము చేయలేము, అందుకని మేము ఇది చేద్దాం అనుకుంటున్నామని చెప్పి చేసుకోవచ్చు. అయితే దీని నివారణ ఉపాయం కూడా చెప్తాను నేను. ఇది ఈ నిమ్మకాయ తంత్రంతో చేతబడి చేసే నివారణ ఉపాయం. ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకోవాలి, తీసుకొని దీని మీద లం లం లం, దీని కూడా ముక్కు నోరు కళ్ళు ఇవన్నీ దించాలి. దీని వెనుక పేరు రాసుకోవాలి, మనది రాసుకొని దీని మీద లం 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 అని 4 సార్లు రాయాలి. రాసి తొడిమె దగ్గర కూడా ఒక లం రాయాలి, ఇక్కడ కూడా ఒక లం రాయాలి, ఇక్కడ ముక్కు నోరు కళ్ళు దించాలి. దించేసేసి దీనికి ఏం చేయాలంటే ఒక మూల తీసుకోవాలి, తీసుకొని లం 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 అని 21 సార్లు తిప్పేయాలి. తిప్పి ఈ మూల అక్కడ పెట్టేసేయాలి. ఇది ఏం చేయాలి, కన్ను దగ్గర ఇట్లా తుడవాలి, ఈ మూలను ఈ కన్ను దగ్గర ఇట్లా తుడవాలి, తుడిచి తీసి పక్కన పెట్టాలి. ఇది కూడా మళ్ళా ఇక్కడ కన్ను దగ్గర లం 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 అని కన్ను దగ్గర తుడిచి పక్కన పెట్టేయాలి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ నోరు దగ్గర వాడు ఇక్కడ కూర్చుండు కదా, మనం దాన్ని నివారణ చేస్తున్నాం, లం 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 అని దీన్ని నివారణ చేసేసారు. ఇవి తీసేసి ఇవి ఇవి అంతొక నల్ల బట్టలు వేసి దీని లోపల తెల్లవాళ్ళు ఆ నల్ల బట్టలు వేసి తెల్లవాళ్ళు వేసి ఇది వేసి కట్టాలి. మూట కట్టేసి తీసుకుపోయి హోమం చేసే కట్టలు ఒక కట్ట తెచ్చుకోవాలి. కట్ట హోమం చేసేటివి మంటిస్తారు పూజేస్తున్నారు, ఒక కట్ట అది తెచ్చి కొన్ని కట్టెల మీద పెట్టేసి ఇది దాని కింద పెట్టేసేసి దాని మీద అన్ని హోమం కట్టెలు వేయాలి. వేసేసి కాలబెట్టేసేసేయాలి. కాలబెట్టిన తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత చింత తీసుకోండి, చింత తీసుకొని దాని లోపల మంచిగా ఇట్లా పెట్టేసి ఆర్తిక పొంబెట్టాలి. చింత లోపల పెట్టేసి దీన్ని ముట్టియాలి. దీన్ని ఈ విధంగా ముట్టించేసి మనము లం 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 అని 7 సార్లు తిప్పుకోవాలి. మళ్ళీ 7 సార్లు లం 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 అని 7 సార్లు తిప్పుకోవాలి. తిప్పుకొని దీన్ని ఇక్కడ పడేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని మంచిగా పెరుగు నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని తిని పడుకోండి. మీకు 100% రిలీఫ్ అయిపోతుంది, వాడు చేసింది నివారణ అయిపోతుంది. చేతబడి ఏదైతే నిమ్మకాయతో చేసిండో అది నివారణ అయిపోతుంది. ఈ విధంగా చేసుకోండి, 10 మందికి కూడా సూచించండి, నా ఛానల్ కూడా 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా బాగుపడతారు. జయ గురుదత్తం.